समस्त वेलकम टू तो हैशटैग यू ने राजेश నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీ వైపు ఈ ప్రజలు ఎవరి అండగా నిలిచే అవకాశం ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటారు ఎవరు థర్డ్ ప్లేస్లో ఉంటారు ఇలా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అనేక సర్వే రిపోర్టులు మనం గతంలో ఇదే స్టూడియో నుంచి చాణుక్య స్ట్రాటజీస్ చేసినటువంటి సర్వేని మనం అనలైజ్ చేసుకున్నాం మరోవైపు ఆ సర్వేకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది ల్యాక్స్లో వ్యూస్ కూడా వచ్చినాయి సో ఈ నేపథ్యంలో మనం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వాళ్ళు తాజాగా మరోసారి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా ఏ విధంగా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది ఏ రాజకీయ పార్టీకి అండగా ఉండబోతుందో మరోవైపు ఎవరు తమ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అని వాళ్ళ అభ్యర్థుల యొక్క లేకుంటే అభిప్రాయాలు సేకరించినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ప్రస్తుతం మనం అన్ని తెలుసుకునే ప్రయత్నం సో వరంగల్ వెస్ట్ కి సంబంధించినటువంటి చానుక్య స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ వెళ్ళే వెళ్లే ముందు అనాలిసిస్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్రస్తుతం పాటు జాయిన్ గారు నమస్తే నమస్తే మీరు అన్నట్టు గతంలో మనం రెండు నెలల కిందట నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది ఒక సర్వే పోటీ ఇవ్వడం జరిగింది అప్పుడు మనం అరవై ఒక్క స్థానాలతో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడుతుందని మనం ఆ టైంలో జరిగిన ఎలక్షన్ సర్వేలో మనం చెప్పడం జరిగింది గత నెల రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్గా ఆల్రెడీ రెండు సార్లు సర్వే చేయడం జరిగింది ఐవీఆర్ఎస్ ద్వారా రెండోసారి సర్వే చేయడం అన్ని నియోజకవర్గాల్లో చేస్తూ వస్తున్నాము అంటే ఐవీఆర్ఎస్కి మాన్యువల్ కి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది తప్ప ఎక్కువ పెద్ద డిఫరెన్స్ కనిపించడం లేదు అందులో భాగంగా మనం వరంగల్ వెస్ట్ ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడదామని గతంలో ఇవ్వడం జరిగింది మనం వాళ్ళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం గురించి క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం అక్కడ ఏంటి ఎవరెవరు ఉన్నారు గతంలో అక్కడ ఏం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్ లో ఏం జరగబోతుంది అనేది ఒక్కొక్కటి ఆ నియోజకవర్గం గురించి విశ్లేషించుకునే ముందు అసలు ఆ నియోజకవర్గంలో ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క పొలిటికల్ ప్రొఫైల్ ఏంటి దాన్ని కొంచెం చర్చించుకున్న తర్వాత డెప్త్ గా మనం సర్వే చేయం ఒకసారి లోపలికి వెళ్దాం అయితే ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే దాస్యం భాస్కర్ గారు మనకు గతంలో రెండు వేల నాలుగులో వీరు యాక్చువల్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అప్పుడు ఓడిపోయారు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి విజయం సాధించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుండి తర్వాత రెండు వేల పదిలో ఉప ఎన్నికలు రావడం జరిగింది ఉప ఎన్నికల్లో కూడా రెండు వేల పదిలో కూడా భాస్కర్ గారు గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది కావచ్చు వరుసగా నాలుగు సార్లు గెలిచిన చరిత్ర భాస్కర్ గారికి అక్కడ ఉండింది అయితే మనం సర్వే చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వినయ్ భాస్కర్ గారి మీద ఇప్పుడు నాలుగు సార్లు గెలిచిన తర్వాత గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏవైతే ప్రజలకు మాటిచ్చాడో అవి పూర్తిగా నిలబెట్టుకోలేదని ఒక రకమైన ఆరోపణలు విజయ వినయ్ భాస్కర్ మీద క్లియర్గా ప్రజలు సర్వేలో విలేదు టీఆర్ఎస్ పార్టీకి కొంచెం గ్రాఫ్ ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడున్న ఎమ్మెల్యే మీద ఏంటంటే పూర్తి స్థాయిలో అనేది వ్యతిరేకత ఎక్కువ శాతం కనపడింది ఎందుకంటే అక్కడ మనకు వరంగల్లో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు అంటే మనం చూస్తే తెలంగాణ కళాకారులు ఎక్కువగా ఉన్నది కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నలభై రకాల కళాకారులు ఉంటారు అక్కడ కళారంగానికి చెందిన వాళ్ళు దాని తర్వాత ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ అంటే అత్యధిక ఉన్నత విద్యావంతులు కూడా వరంగల్లో ఎక్కువ ఉండడం జరిగింది అండ్ యువత నలభై శాతం యువత ఉంటుంది వరంగల్లో వరంగల్ ఓటర్లో కూడా నలభై శాతం యువత ఓటర్లు ఉంటారు దానితో పాటు వరంగల్లో వీళ్ళందరితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అంటే ఓటర్లందరూ కూడా వరంగల్ వెస్ట్ అంటే వరంగల్ వెస్ట్ని మనం ప్ర ఓటర్లని ఎట్లా అంటే తెలంగాణలో ఉన్న అన్ని రకాల ఓటర్లు కూడా వరంగల్ వెస్ట్లో ఎక్కువ ఎక్కువ శాతం ఉంటుంది అక్కడ అయితే ఓటర్లకు ఏదైతే మాటలు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీల్లో ఒకటి కూడా పూర్తి చేయలేదనే ఒక అసంతృప్తి అనేది వినయ్ భాస్కర్ గారి మీద క్లియర్ గా వ్యతిరేకత స్పష్టంగా తెలిసింది ఈ రకంగా లో ఉండడం వల్ల అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉండడం వల్ల లో చిన్న సమస్యలు సపోజ్ కళాకారులకు కళాక్షేత్రం కట్టిస్తారు మాట జరిగింది కాజిపేట పట్టణ పరిధిలో వచ్చేసి డ్రింకింగ్ వాటర్ సమస్య ఇప్పటికీ స్టిల్ ఉంది అండ్ దాని మీద కూడా సరైన ఫోకస్ చేయడం చేయలేకపోయారు తర్వాత వరదలు వచ్చినప్పుడు మీరు కేటీఆర్ కూడా జరిగింది బస్ స్టాండ్ దగ్గర దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ చేయలేకపోయారు అంటే ఈ రకంగా ఒక రకమైన అసంతృప్తితో కూడిన వ్యతిరేకత అనేది వినయ్ భాస్కర్ గారి మీద అక్కడ క్లియర్ గా ఉన్నట్టు మనకు సర్వేలో తెలుస్తుంది సో ఇప్పుడు అక్కడ అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే మీద మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఎంటైర్ కూడా చాలా వరకు గవర్నమెంట్ సంబంధించి యాంటీ ఇన్కమ్ మంచి అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో అది ప్రతిపక్ష పార్టీలుగా అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఎట్లా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యా ఇప్పుడు అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఏంటంటే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు అక్కడ టికెట్ యాక్స్పెండ్ ప్రస్తుతానికి ఉన్నారు అక్కడ అంత ముందు ఇంకొక వ్యక్తి కూడా జంగారా రెడ్డి కూడా ఆక్సిడెంట్ గా ఉన్నారు కూడా నడుస్తున్నారు టికెట్ కోసం వార్ నడుస్తుంది బట్ నాయన్ రాజేందర్ కంటే జంగార్ రెడ్డి మీద కొంచెం సానుభూతుంది అండ్ నాయన్ రాజేందర్ మీద రాజేంద్ర రెడ్డి మీద అయితే గత నాలుగు సార్లుగా టికెట్ ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టి ఇవ్వకపోవడం వల్ల ఆయన మీద కొంచెం ఒక రకమైన సింపతి అనేది ఒక క్రియేట్ అయింది కానీ ఇక్కడ ఇంకొకడ అంటే ఈ లోపే ఈ సింపతి ఉన్న లోపే ఇంకోటి ఏమైతే ప్రజల్లో ఇంకో ఆలోచన వస్తుందంటే అంటే నాయన్ రాజేందర్ రెడ్డి గారు దాశ విని భాస్కర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఒక రకమైన ఈక్వేషన్ చూడండి అంటే ఒక సింపతి ఒక సైడ్ ఉన్న లోపే ఇంకో సైడ్ ఈ ఆలోచన అనేది ప్రజల్లోకి క్రియేట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే పార్టీ అంటే యాంటీఇన్కంపెన్సివ్ ఓట్ అనేది మూడో పార్టీని చూసుకునే అవకాశం క్లియర్ గా కనబడుతుంది బీజేపీ పార్టీ అక్కడ ఉన్న అనేది మూడో పార్టీకి చూడడానికి ఎక్కువ కనబడుతుంది అయితే మనం చూస్తే ఒకసారి ఇక్కడ రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి రావు పద్మ మార్తెన్ ధర్మారావు ముగ్గురు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇక్కడ ఇద్దరు టికెట్ కోసం కొట్టుకుంటున్నారు కానీ అవకాశం మన ఇద్దరం కాదు కదా ఎవరు వాళ్ళ అధిష్టానం వాళ్ళ అధిష్టానం నిర్ణయం బట్ ఇక్కడ ఏంటంటే ఎవరి మీద సానుభూతి మనం చెప్పడం జరుగుతుంది ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే రాకేష్ రెడ్డి ఏనుగుల రాకేష్ రెడ్డి రావు పద్మ మాత్రిని ధర్మారావు గతంలో ఇక్కడ కంటెంట్ చేసి గెలవడం గెలిచిన ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు అయితే రావు పద్మ గారు జిల్లా అధ్యక్షురాలు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయితే తను మొదట రావు పద్మ గారి యొక్క క్రెడిబిలిటీస్ వారు జిల్లా అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ను పెంచడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే మన జీడబ్ల్యూఎంసి ఎలక్షన్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే పది స్థానాలు బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం జిల్లాలో బీజేపీ పార్టీకి ఒక బజ్ క్రియేట్ చేసిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే రావు పద్మ గారు ఎప్పుడు కూడా బీజేపీ సంస్థాగత కార్యక్రమాలే చేస్తున్నారని నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడట్లేదని ఒక రకమైన ఆరోపణలు నియోజకవర్గంలో స్పష్టంగా కనబడుతున్నాయి అంటే సంస్థాగత కార్యక్రమాలు చేస్తేనే సంస్థాగత కార్యక్రమాలు మాత్రమే పరిమితం అవుతున్నారు ప్రజా సమస్యల మీద ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వాటి మీద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా దాన్ని ఏమంటాం ఫైట్ చేయడం లేదనే ఒక రకమైన ఆరోపణలు అక్కడ ప్రజలు స్పష్టంగా క్లియర్ గా మనకు సర్వే చెప్పడం జరిగింది అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఒక రకమైన అసంతృప్తి కూడా ఏర్పడుతుంది ఎప్పుడు పార్టీ పనులైనా మాకు సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు నాకు ఆలోచన క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం క్యాడర్ లో కూడా చిన్న చిన్న లోకలుకలు బీజేపీ పార్టీలో చిన్న చిన్న లోకలుకలు అనేవి స్పష్టంగా అసంతృప్తి ఉన్నట్లు కూడా మన సర్వేలో గుర్తించడం జరిగింది ఏనుగుల రాకేష్ రెడ్డి విషయాన్ని కుదామండి ఏనుగులు రాకేష్ రెడ్డి గారు ఏంటంటే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ యాక్చువల్ గా తన ఫేస్బుక్ ఎంప్లాయ్ నా యుఎస్ లో అని రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు గా ఉండే రెండు వేల పన్నెండు సంవత్సరంలో బీజేపీ పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత తన ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో ఒక సర్వీస్ అనేది చేస్తూ ఉండడని ప్రజలు సర్వే సంస్థకు తీసుకొచ్చారు అయితే ఇక్కడ గత కొంతకాలం నుండి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇందా మనం చెప్పా ఫార్టీ పర్సెంట్ యూత్ చదువుకున్నోళ్ళు ఉన్నారని చెప్పా అయితే మన సర్వేలో ఎక్కువ శాతం మనకు వచ్చిన గ్రాఫ్ ఆ వ్యక్తిగతంగా తనకు ఎక్కువ వచ్చింది అయితే తను ఏం చేస్తాడంటే తన ఫౌండేషన్ ద్వారా వర్క్స్తో పాటు నియోజకవర్గంలో అధికార పార్టీ యొక్క అసమర్థత ఏదైతే ఉందో దానివల్ల వచ్చే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక్కొక్క దాని మీద ఫైట్ చేయడంలో ముందుంటారని అక్కడ సర్వేకి మనకు ప్రజలు చెప్పడం జరిగింది అది వాస్తవ అని మనం క్లియర్గా మనం ప్రజల్లో అంటే క్షేత్రస్థాయిలో సర్వే చేసినప్పుడు ఏమర్థమైందంటే అక్కడ ఉన్న యువతలో అక్కడ ఉన్న యువతలో ఏనుగులు రాకేష్ రెడ్డి స్వయంగా తానే వెళ్ళి అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్నిటికీ అంటే ఎవరి ఏ చిన్న సమస్య వచ్చినా బై ఫోన్ కాల్ ఏమంటే రెస్పాండ్ అవుతారన్న ఒక పేరును మాత్రం స్పందించే వ్యక్తిగా పేరును సంపాదించుకున్న స్థాయి కెరిగారు అది క్లియర్ గా మనకు సర్వేలో తెలిసింది ఒకసారి చిన్నగా తీద్దాం గ్రాఫ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మనం మనం ఫస్ట్ ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయడం జరిగిందని చెప్పాం కదా అంటే రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుండదు యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ చేసాం కాంగ్రెస్ పార్టీ చేసాం బీజేపీ పార్టీ చేసాం టీఆర్ఎస్ పార్టీ చేసాం టీఆర్ఎస్ పార్టీలో దాస వినభాస్కర్ ఒకలే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కాంగ్రెస్ పార్టీలో ఇందాక మనం అనుకున్నట్టు తన మీద సానుభూతి ఎవరి మీద నాయన్ రాజేంద్ర మీద సానుభూతి ఉంది తన రాఘవ రెడ్డి గారి మీద కూడా ఒక రకమైన సింపతి అనేది ఫాలో అవుతుంది ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు ధర్మారావు గారు రాకేష్ రావు పద్మ ముగ్గురు ఇక్కడ యాస్ గా టికెట్ నాకా అన్నట్టు చేస్తున్నారు అందులో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు తన వర్క్ విషయంలో ఫుల్ బ్రెడ్జ్గా చేస్తున్నప్పటికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు కాకపోతే అదేంటే సంస్థాగత కార్యక్రమాలు చేయడంలో మాత్రమే సక్సెస్ అయ్యారు ఏదైతే ప్రజా సమస్యలు వాటి మీద కొట్లాడడంలో వారు కొంచెం ఫెయిల్ అయినట్టు మనకు సర్వేకు క్లియర్గా తెలిసింది అయితే ఎవరైతే బాగుంటుందని మనం సర్వే పెట్టడం పోల్ పెట్టడం జరిగింది ఇందులో మనకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల రెండు మంది మొత్తం త్రీ థౌజండ్ నైన్ టూ మెంబర్స్ పోలింగ్ ఓట్ వేయడం జరిగింది అంటే ఈ మూడు వేల తొమ్మిది వందల రెండు మందిలో ధర్మారావు గారికి ఐదు వందల యాభై రెండు మంది ఓట్ వేయడం జరిగింది రాకేష్కి పద్నాలుగు వందల మూడు వేయడం మెంబర్స్ వేయడం జరిగింది రావు పద్మ గారికి ఎనిమిది వందల ఎనిమిది మంది అండ్ చెప్పలేమన్న వాళ్ళు ఉంటారు కదా పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ చూడండి పర్సెంటేజ్ చూస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ రాకేష్ రెడ్డి గారికి వచ్చింది ఇక్కడ తర్వాత రావు పద్మ గారికి ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చింది తర్వాత ధర్మారావు గారికి ఫిఫ్టీన్ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ చెప్పాలంటే ఎవరైనా పర్లేదు అనుకునేవాళ్ళు మీకు అర్థమైందా ఈ థర్టీ పర్సెంట్ అంటే వీళ్ళలో ఎవరైనా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉన్నారు అంటే దీనివల్ల మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ప్రజల్లో అని చెప్పాను ఇందాక మన వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో యువత ఎక్కువ అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే లో ఎక్కువ పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఇందాక రాగి ముందున్నట్టు మనకు స్పష్టంగా అర్థమైంది కానీ ఇక్కడ బీజేపీ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తుందని మనం చెప్పలేం అవునా కానీ ఈ నియోజకవర్గంలో బిజెపి పార్టీ గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఎవరినైతే ఎంచుకుంటున్నారో ప్రజలు ఎవరికైతే మొగ్గు చూపుతున్నారో వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నయన్ రాజేంద్రెడ్డి మీద ఒక ఆరోపణ ఉందని చెప్పాం అంటే ఎంత సింపతి ఉన్నా వీళ్ళిద్దరు ఒకటే రెండు పార్టీలు ఒకటే ఒక ఆలోచన క్లియర్ ఒక అయితే కొట్లాడుతున్న హండ్రెడ్ సింపతితో పాటు కొట్లాడే వ్యక్తిగా ఉన్నాడు బట్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు లేవు కాకపోతే ప్రజల్లో ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది ఆ ఆలోచనకు ఆయన సమానం చెప్పుకున్నప్పుడు అక్కడ క్లియర్ గా త్రిముఖ పోటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇందాక చూద్దాం ఆ పోటీ గురించి ఒకసారి ఇందో ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఒకసారి ఇది చూస్తే రాబోయే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మనం క్లియర్ గా అని మనం క్వశ్చన్ ఇందులో మనకు కేవలం పంతొమ్మిది వందల యావంటే అప్రాక్సిమేట్లీ రెండు రెండు వేల మంది ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇందులో బీఆర్ఎస్ పార్టీకి ఫైవ్ ట్వంటీ టూ కేవలం అంటే అవుట్ ఆఫ్ టూ లో ఎయిట్ ఫిఫ్టీ త్రీ బీజేపీ పార్టీకి ఫైవ్ సెవెంటీ నైన్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ చూపించడం జరిగింది ఒకసారి చూడండి అంటే ప్రజల్లో ఓటు బ్యాంక్ అనేది అంటే బీజేపీ సైడ్ ఎక్కువనే ఉండింది ఇక్కడ ఈ గ్రాఫ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఓట్ బ్యాంకు బీజేపీ సైడ్ క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ చూద్దాం ఓట్ బ్యాంకు బీజేపీ పార్టీకి చూపిస్తుంది కానీ అక్కడ బీజేపీ పార్టీలో లొకలొకలు ఇందా అని చెప్పాను కదా అభ్యర్థి ఇప్పుడు ఏనుగులు రాకేష్ రెడ్డికి బీఫామ్ ఇచ్చారు అనుకోండి ఒకవేళ వీళ్ళిద్దరు సపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది వీకెండ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ పోటీ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది అదే ఒకవేళ బీఫామ్ అనేది రావు పద్మ గారికి ఇచ్చారనుకోండి వీళ్ళిద్దరి విషయంలో మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది అక్కడ ప్రజలు నిర్దేశించిన నాయకుడిని మనం పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బీజేపీకి ఛాన్సెస్ ఉన్నాయి గెలుస్తుందని మనం చెప్పట్లేదు ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ట్రయాంగిల్ పోటీ అనేది మనకు క్లియర్ గా కనబడుతుంది మనం మన నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చెప్పినప్పుడు కూడా వరంగల్ వెస్ట్ లో ట్రయాంగిల్ పోటీ ఎందుకంటే అటు టిఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు అన్ని దగ్గర దగ్గరలో లో ఉన్నాయి కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ దీని మీద ఇంపాక్ట్ చూపించట్లేదు ఇది రీసెంట్ వాస్తవానికి నిజంగా చెప్పాలంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపుతున్నాయి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ గ్రాఫ్ అనేది కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా యాక్టివ్ అయ్యి నిన్న మనం చూస్తే రేవంత్ రెడ్డి సభలు చూస్తే ఆ ప్రజలు చూడండి వాలంటీర్గా రెండు లక్షల మంది మూడు లక్షల మంది వాలంటీర్గా వస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఉన్న యాంటీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది అటు సైడ్ చిన్నగా షిఫ్ట్ అవుతుంది కాంగ్రెస్ సైడ్ ఇంకా గత ఆరు నెలలు ఉంది కాబట్టి ఈ ఆరు నెలల టైంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కనుక యూత్ లో కనెక్టివిటీ పెంచుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ యాంటీఇన్కంపెన్సీ ఇటు సైడ్ మళ్ళీ అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తను యాంటీఇన్కంపెన్స్ని మార్చుకోలేకపోతే మలుచుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణ కళాకారులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు వరంగల్ వెస్ట్లో తర్వాత ఎవరు యూత్ ఫార్టీ పర్సెంట్ యూత్ హైయర్ ఎడ్యు కాకతీయ యూనివర్సిటీ మెయిన్ కాకతీయ యూనివర్సిటీ ఉంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు వెస్ట్ లో వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ పార్టీ మారాలని ఆలోచన చేస్తున్నారు అంటే అలా మాత్రం వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకత ఎవరికి పోతుంది అనేది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది మనం మనం సర్వే చేసిన ఆన్లైన్ పోల్ చేసినప్పుడు కూడా గా మనకు స్పష్టంగా అర్థమైంది అంటే బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే బాగుంటుందో అన్నప్పుడు రాకేష్ రెడ్డి పేరు రావడం జరిగింది అంటే రాకేష్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది మనం మాన్యువల్ గా సర్వే చేశాం కదా మాన్యువల్గా సర్వే చేసినప్పుడు ఉంది తనకి ఏంటి అనుకూల అంశాలు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది పార్టీలకు అతీతంగా సర్వీస్ చేస్తుండని తర్వాత కులాలకు అతీతంగా సర్వీస్ చేస్తుండని తర్వాత మహిళల పట్ల తను ఏమంటాం సానుభూతి తను ఇచ్చే ఫో తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తనకి అంతా కూడా తన మై ఇమేజ్ని అంటే తన గ్రాఫ్ను పెంచుకుంటూ వస్తుంది నియోజకవర్గంలో ఈ రోజు చూడండి ఏ సోషల్ మీడియా కానీ ఏ సర్వే కంపెనీ వరంగల్ వేస్ట్లో నియోజకవర్గంలో సర్వే చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కోట్ చేసుకోవాల్సిందే ఓకే నో డౌట్ సో అక్యురేట్ దగ్గరగా ఉంది దగ్గరగా ఉంటుంది ఈ రకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి అయితే మాత్రం వరంగల్ వెస్ట్ త్రిముఖ పోటీ హండ్రెడ్ పర్సెంట్ త్రిముఖ పోటీ కానీ కానీ ఈ అభ్యర్థులు ఉంటే సబ్జెక్ట్ కండిషన్ ఈ అభ్యర్థులు ఈ అభ్యర్థులు ఉంటే ఒకవేళ బీజేపీ ప్రజలకు అనుకూలంగా ఉన్న నాయకుడి కనుక అక్కడ బీఫామ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది బీజేపీకి ఛాన్స్ ఉన్న నియోజకవర్గం వరంగల్ వెస్ట్ ఒకవేళ బీజేపీకి అక్కడ ఆ సిచ్యువేషన్ లేకుండా ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి సెకండ్ ప్లాన్ బి అయితే ఏమవుతుంది ఒకవేళ ప్లాన్ బి అనుకోండి అందరు కోఆర్డినేట్ చేసుకోవాలి ఇప్పుడు బీజేపీకి వాస్తవానికి యువతల లీడర్లు చాలా తక్కువ నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్న నాయకులు చాలా మంది అసలు ఏ నియోజకవర్గంలో లేరు లెక్క ఏంటి ఒకసారి ఎక్కడ ఉన్నారు నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్న నాయకులు బీజేపీకి ఉన్నారు యూత్ కోటలో హండ్రెడ్ పర్సెంట్ ఏనుగులు రాకేష్ రెడ్డి కనుక ఒకవేళ అవకాశం అక్కడ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూత్ అంతా వన్ సైడ్ వేస్తారు నో డౌట్ సో ఇప్పుడు అవకాశం బీజేపీ ఉంది కానీ ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది ప్రస్తావించారు. సో ఇప్పుడు మీకు అక్కడ కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి అయితే మాత్రం ఛాన్స్ తక్కువ ఉంది అంటే ప్రభుత్వం కన్నా అక్కడ ఎమ్మెల్యే మీద ప్రజల అసంతృప్తి ఉంది. అదే ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చాడో పూర్తి స్థాయిలో సో ఇప్పుడు మీకు అక్కడ ఛాన్స్ అయితే బీజేపీ కి కాంగ్రెస్ కాంగ్రెస్ సో ఇక్కడ మీరు చెప్పినటువంటి రాకేష్ రెడ్డి అభ్యర్థి గాని క టికెట్ ఇస్తే బీజేపీ నాయని రాజేంద్ర రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు వాకింగ్ అన్నారు కదా ప్రజల్లో ఉంటూ ప్రతి కాలనీలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలనీలో గనక పాదయాత్ర చేసి తిరిగి ప్రజల సమస్యల మీద పోరాడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ యాంటీఇన్కమన్సీ తన సైడ్ షిఫ్ట్ అయింది ఎందుకంటే తన మీద సింపతి ఉంది కాబట్టి అదేవిధంగా బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి ఇప్పటి ఎప్పటి నుంచి డోర్ టు డోర్ తిరుగుతున్నారని మన సర్వేలో కూడా క్లియర్గా గా అయింది అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అక్కడ ట్రాంగిల్ పోటీ ఉంది ఓకే ఓకే సో ఇది మొత్తంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ అనౌన్స్ ఖచ్చితంగా అక్కడ మాత్రం ట్రాంగిల్ పోటీ ఉంటుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ యొక్క చాణుక్య స్ట్రాటజీ యొక్క సర్వే రిపోర్టు సో మొత్తం మీద మాత్రం వరంగల్ వెస్ట్తో పాటు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరు రేసు గురాలి ఎవరు ఇవన్నీ కూడా మున్ముందు ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయటం మాత్రం మానవద్దు తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యూ ప్రతి ఒక్క వ్యూయర్ కూడా చూసి వెళ్ళిపోతారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాష్టాగ్ వీడియోస్ ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్